అసెంబ్లీలో ఆనాడు టీఆర్ఎస్ చేసింది స్వతంత్ర పోరాటంతో సమానమని చెప్పారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇవాళ కొమ్మటిరెడ్డి చేసిన దాడితో దానికి పోలికే లేదన్నారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ నాయకులు 50 ఏళ్లలో ఫ్లోరోసిస్ సమస్యను అంతకంతకు పెంచుకుంటూ పోయారని అన్నారు కేటీఆర్. నల్గొండ జిల్లా చెండూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దిగజారిపోయి ఒక ఆయన అయితే మీ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు, గతంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి, ఈరోజు మైకులు తీసి విరగ్గొట్టి, హెడ్ ఫోన్లు తీసి, అక్కడ మైక్రోఫోన్లు తీసి, హెడ్ ఫోన్లు తీసి ఇసిరి కొట్టి, ఆఖరికి మన కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ గారి కన్నుకు గాయమయ్యే విధంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినారు. ఇంకా మళ్ళీ సమర్థించుకుంటున్నారు. మీరు చేయలేదా తెలంగాణ ఉద్యమంలో గవర్నర్ గారు మీరు దాడి చేయలేదా అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను నేను. ఆనాడు స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ పోయి పార్లమెంట్ మీద దాడి చేస్తే అది దేశం కోసం చేసినాడు, దేశభక్తితో చేసినాడు తప్ప, మీలాగా మీ అవసరం కోసం, మీ పదవుల కోసం, మీ అధికారం కోసం ప్రజల్లో ఎక్కడా ఇబ్బంది లేకపోయినా మీరు ఇబ్బంది పడుతూ, మీరు మానసిక ఆందోళనతో ఉండి, మీ మానసిక ఆందోళనను ప్రజల ఆందోళనగా భ్రమించి పిచ్చి వాళ్ళైపోయి నిరాశ నిస్పృహల్లో మీరు దాడి చేస్తే దానికి దీనికి పోలికుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా.